హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. రాత్రి 7 గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక ఆఫీసు నుంచి వచ్చే టైం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇటు కుకట్పల్లి, ముసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో గాలి దుమారంతో కుండపోత వర్షం పడుతోంది. అటు ఉప్పల్, రామాంతపూర్, షిల్కానగర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్లో వర్షం దంచి కొడుతోంది. నాచారం, మలాపూర్, తార్నాక, లాలాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్లోని దుండిగల్, సుచిత్ర, బాచపల్లి, బాలనగర్లో ఉరుములు, మిరపలతో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్లో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, చెల్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కలపల్లి, గాంధీనగర్, రామ్నగర్, అశోక్నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. బషీర్బాగ్, అబిట్స్, అలాగే కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురం, తెల్లాపూర్, బిహెచ్ఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్లో గాలి దుమారంతో వర్షం కురుస్తుంది. దీంతో చాలా చోట్ల చెట్లు నేల కురగాయి. అటు రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సిటీలో వర్షం దంచుకొట్టి కొడుతుంది. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయిన వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది చాలా ప్లేస్ లో. అయితే గంట క్రితం కొట్టిన వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో వర్షం పడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో సిటీ రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. కుండపోత వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా వర్షం పడడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. దీంతో వాళ్ళు మెట్రో పిల్లర్ల కింద ఇటు కొన్ని ఫ్లైఓవర్ల కింద కూడా తలదాచుకునేటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే దాదాపుగా గంట పైగా వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో కూడా రోడ్లపై వర్షం నీరు చేరింది. దీంతో రోడ్లన్నీ కూడా మొత్తం జలమైన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల అంటే మేజర్ గా అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు జూబ్లీహిల్స్, బంజారీహిల్స్, అదేవిధంగా ఉప్పల్, రామంతపూర్, అస్తిగూడ ఓయూ క్యాంపస్ లో వర్షం అయితే ఇంకా దంచి కొడుతున్న పరిస్థితి. ఇటు నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. ఇక సిటీ చివరి ప్రాంతంలోని కుత్లాపూర్ లోని దుండిగల్, సుచిత్ర, బాచపల్లి, బాలనగర్ లో కొద్దిపాటి ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో కూడా ఈ ఉరుముల మెరుపులతో ఈదురుగాలు వీస్తుండటంతో కొన్ని చోట్ల వృక్షాలు కూడా నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో కొంచెం సిటీ పబ్లిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ రోజు సాయంత్రం నుంచి ఇంకా చాలా చోట్ల కూడా కురుస్తున్న భారీ వర్షానికి కొన్ని చోట్ల ఇటు రోడ్లపై వర్షం నీరు చేయడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ తో పాటు వాహనదారులు. ఇక మరోవైపు ఇటు గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ లో ఈదురుగాలతో వర్షం పడుతుంది. ఇటు కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, చెర్రపల్లి, మూలాలి, సైనిక్పూర్ల ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క భారీ వర్షానికి కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కొంతమంది పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కొంతమంది అలర్ట్ చేశారు. ఇప్పటికే మాన్సూన్ టీములు కూడా రంగుల్లో దిగారు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ ఈ రోజుతో పాటు మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు ఇటు ఈ వర్షానికి పలు చోట్ల వర్షం నీరు రోడ్లపై చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా నిరంతరం ట్రాఫిక్ ని
క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇటు మ్యాన్ హోల్స్ కురుకుపోయి వర్షం నీరు రోడ్డు పడడంతో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి కాబట్టి దీంతో మరి కొంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు వర్షంలోనే. దీంతో కొన్ని ఫ్లైఓవర్ల కింద అదేవిధంగా మెట్రో పిల్లర్ల కింద తలరాసుకునే పరిస్థితి కంటి అవుతుంది. దీంతో చాలా మంది ఇండ్లలోకి ఇంకా వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి మరి దాదాపుగా 1 అవర్ పైగా వర్షం అయితే ఇంకా దంచి కొడుతుంది. దాంతో పాటు సిటీ లైన్ వైపులు అంటే మేజర్ గా ఇటు సిటీల వైపు సిటీ శివారు ప్రాంతాలు ఇటు సంగారెడ్డి జిల్లా పడాంచెరు గాని రామచంద్రపురం తెల్లాపూర్ బిహెచ్ఎల్ అమిన్పూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్లాపూర్ జిడిమెట్ల డివిజన్ లో గాలి దుమారంతో వర్షం కూడా కురుస్తుంది. దీంతో పబ్లిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల చెట్లు నీరగొడగడంతో విద్యుత్ అంతరం ఏర్పడింది. వాటిని మరమ్మతులు చేసే ప్రయత్నం అయితే విద్యుత్ అధికారులు చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ఇటు జేహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయినప్పటికీ సిటీ పబ్లిక్ మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఎందుకంటే సాధారణంగా ఇటు గాలి దుమారం అదేవిధంగా ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో కొన్ని చెట్లు నేల కొరగడంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది కాబట్టి మరి విద్యుత్ను పునరుద్ధరించడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఇటు పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ జేహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫిర్యాదు వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి మరి వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మరి హైదరాబాద్ కు మాత్రం ఇక్కట్లు తప్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే మాత్రం ఇటు జూలై ఆగస్టు నెలలోనే ఎక్కువగా వర్షాలు పడ్డాయి. గత ఏడాది పడిన వర్షానికి ఇటు కృష్ణానగర్ గాని అదేవిధంగా పాత బస్సులో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇటు పడవలు వేసుకొని మారిపోయాన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే మాత్రం ఇలాగే వర్షం నైట్ అంతా కూడా కంటిన్యూ అవుతే మాత్రం తెల్లార్లు మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి వరకైతే జేహెచ్ఎంసీ అధికారులు ఇటు సిటీ సవర్ ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తం చేశారు. ఎవరికైనా ఇళ్లలోకి నీరు చేరిన గానీ ఎక్కడైనా పెద్ద ఎత్తున కూడా రోడ్లపై వర్షం నీరు వస్తే మాత్రం వెంటనే జేహెచ్ఎంసీ అధికారులకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా సూచిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎంత పెద్ద ఎత్తున వర్షం పడినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ రకంగా అలర్ట్ అయింది అనుకోవాలి? పనితీరు ఏ రకంగా ఉంది? పబ్లిక్ నుంచి కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇప్పటి వరకైతే కొన్ని టీములు ఆల్రెడీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ వాటర్ క్లియర్ చేసే ప్రయత్నిస్తారు. అంటే ఇటు జేహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా టీములు కూడా అంటే ఇటు భూ అక్రమాలకు సంబంధించినవి కాకుండా హైదరాబాద్ సంబంధించి సేఫెస్ట్ సిటీగా మార్చేందుకే ఈ హైడ్రా తీసుకొచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టీములు కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటివరకైతే హైడ్రా టీమ్తో పాటు ఇటు జేహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా వెంటనే ఇటు మోటార్ల సాయంతో వర్షపు నీళ్లు తోడేందుకు కూడా సిద్ధం చేస్తారు. ఎందుకంటే కొన్ని మ్యాన్ హోల్స్ మొత్తం కూడు కూడా పూడుకున్నాయి. కాబట్టి ఒకవేళ మ్యాన్ హోల్స్ పూడుకపోయి వర్షపు నీరు రోడ్లపైకి వస్తే మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. కాబట్టి మరి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎప్పటికప్పుడు వాటర్ని క్లియర్ చేసేందుకు కూడా పెద్ద పెద్ద మోటార్లు కూడా వినియోగిస్తున్నారు. మనం చూసాం లాస్ట్ టైం చాలా ఇళ్లలోకి సెల్లార్లో కూడా వర్షం నీరు వచ్చినప్పుడు అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి మరి దాదాపుగా 1.5 క్రితం కూడా వర్షం పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్రమత్తం ఉండాలని చెప్పారు. ఎవరైనా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే మాత్రం ఇటు జేహెచ్ఎంసీ టీమ్ తో పాటు ఇతర అధికారుల టీమ్ కి సంబంధించి కూడా ఫోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, నెంబర్స్ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల విద్యుత్ అంతరం ఏర్పడుతుంది. ఎందుకంటే చెట్లు నేలకడంతో ఈ ఇబ్బంది తలెత్తున్నాయి. కాబట్టి మరి వాటికి వెంటనే మరమ్మతులు చేసి మరి విద్యుత్ అంతరం లేకుండా చూడాలని కూడా కొంతవరకు జేహెచ్ఎంసీ అధికారులు కూడా ఫిర్యాదులు వెలువైతే వస్తున్న నేపథ్యంలో మరి సిటీ కూడా మాన్సూన్ టీములు పనిచేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైనే ఉండి మరి ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్లపై చేరకుండా అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు నిరంతరంగా ఇటు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా చాలా చోట్ల దాదాపు 5 నుంచి 10 నిమిషాల టైం అంతరా ఇటు ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చిన నేపథ్యంలో మరి సిటీ జన అప్రమత్తం ఉండాల్సిన అవసరం అవుతుంది. అత్యవసరమే తప్ప బయటకు వెళ్ళొద్దని కూడా సూచించారు వాతావరణ శాఖ కూడా. కాబట్టి ఈ యొక్క 3 రోజుల వర్షంతో మరి సిటీ జనకు మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఎవరైనా ఎలాంటి ఇబ్బందులకు తలెత్తినా కూడా మరి జీహెచ్ఎంసీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఖాళీ అని చెప్తున్న పరిస్థితి ఉంది. శివ, ఓకే ఓకే, థ్యాంక్ యూ.